హాయ్ వెల్కమ్ టు మెదర్ టీవీ అక్కినేని హీరో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమలా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ రేపు విడుదల కాబోతోంది ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి మరి ఆ అంచనాలని ఈ సినిమా అందుకుంటుందో లేదో ఇప్పుడు చూద్దాం శేఖర్ కమల మరోసారి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంగా లవ్ స్టోరీని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ ఎమోషన్స్ జాబ్ కోసం హీరో హీరోయిన్లు పడే తిప్పలు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఇలా అన్ని అంశాలని శేఖర్ కమల పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చిత్రంలో చూపించారని చెప్పొచ్చు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న రేవంత్ మౌనికా కథతో ఈ సినిమా సాగుతోంది భవిష్యత్ కోసం హైదరాబాద్ చేరుకున్న వీళ్ళిద్దరూ డాన్స్ కోసం కలవటం ఆ తర్వాత ప్రేమలో పడటం ఎప్పటిలాగే వీళ్ళ బంధాన్ని పెద్దలు అంగీకరించకపోవటం వంటివి ఆధారంగా కథ సాగుతోంది ఇక ఇందులో గతంలో తరహాలో ఇద్దరు వీలునామా రాసుకోవటం అనేది హైలైట్ గా కథ ఉంది అసలు వీలునామా వరకు ఎందుకు వెళ్లారు వీలునామా ప్రకారం వారిద్దరూ కట్టుబడి గెలిచి ఒకటయ్యారా అనేది అసలు కథ ఈ సినిమాకి శేఖర్ కమల మేకింగ్ ప్రధాన బలమని చెప్పొచ్చు సున్నితమైన కథలను తెరకెక్కించడంలో శేఖర్ది అందవేసిన చేయి ప్రేమ కథలో సరికొత్త కోణాన్ని తెలియజేస్తూ సాగటం సినిమాకి ప్రధాన ఆకర్షణ ఇక ఇందులో డాన్స్ ని చూపించటం సాయి పల్లవి స్వతహాగా డాన్సర్ కావటం సినిమాకు బాగా కలిసొచ్చింది ఇక చైతూని తెలంగాణ యువకుడిగా చూపించి మార్క్స్ కొట్టారు కథనం కొంత నెమ్మదిగా సాగినా ఆకట్టుకునేలా రూపొందించారు రిక్షా తొక్కుకునేటోడికి కొత్త రిక్షా కొనిస్తే రిక్షానే తొక్కుకుంటాడు గొర్లు వాడికి గొర్లు కొనిస్తే గొర్లనే మేపుకుంటాడు ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సార్ వంటి డైలాగ్స్ ఆకట్టు కొనేలా ఉన్నాయి బిజినెస్లు చేయలేం మనతో కాదని మాటలు అంటున్నారే అంటూ సాగే సంభాషణలు సినిమాలో నాగచైతన్య పాత్ర తెలియజేసేలా ఉన్నాయి రేవంత్ మౌనికా పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక ఈ సినిమాకి పాటలు ప్రధాన ఆకర్షణ సారంగధర్యా జోష్గా సాగితే వీలునామా సమయంలో ఎమోషనల్ గా సాగుతూ ఈ చిత్రం చూసి సాంగ్ ఆకట్టుకుంటుంది ఒక భారమైన ప్రేమ కథని బాధ్యతగా చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది కొన్ని సన్నివేశాలు స్లోగా సాగటం మినహా సినిమా అలరిస్తుంది ఇక తెలంగాణ యువకుడిగా ప్రేమ కోసం పరితపించే యువకుడిగా చేతు నటన ఆకట్టుకుంటుంది తన లక్ష్యం కోసం ప్రేయస్సిని వీడి వెళ్లే సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు ఇక సాయి పల్లవి కూడా సూపర్ నటనతో ఆకట్టుకుంటుంది సరదా సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ కట్టిపడేస్తుంది ఇక డాన్స్ కేక పుట్టించేలా చేసింది రావు రమేష్ పోసాని కృష్ణమురళి వంటి వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని చెప్పాలి దేవయాని రాజీవ్ కనుక తమ పాత్రలకి తగ్గ నటనతో ఆకట్టుకున్నారు తాగుబోతు రమేష్ సత్యం రాజేష్ వంటి వారు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు ఇక సినిమాకి సాంకేతిక అంశాలు బాగా హెల్ప్ అయ్యాయి ముఖ్యంగా పవన్ సి హెచ్ తన సంగీతంతో సినిమాకు సగం విజయాన్ని అందించాడు విజయ్ సి కుమార్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది ఇక శేఖర్ కమల టేకింగ్ బాగుంది గ్రామీణ నేపథ్యంలో అందంగా సాగే ప్రేమ కథని అంతి అందంగా చూపించారు మొత్తం మీద ఈ ప్రేమ కథ ఆకట్టుకునేలానే సాగుతుంది చూసారు కదండి ఇది లవ్ స్టోరీ మూవీ రివ్యూ మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ ఐఎమ్ శ్రవంతి సైనింగ్ ఆఫ్ టుడే టెటాబు బాయ్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్